ఇరిగేషన్ కోసం చాలా కృషి చేశారు. 90% సబ్సిడీ ఇస్తున్నారు. ఒక్క ఎకరాకి 70 నుంచి 80 వేలు ఖర్చు అవుతుంది డ్రిప్ వేయడానికి. ఈ 90% సబ్సిడీ కాస్త మాయమైపోయింది. ఇప్పుడిప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళీ ట్రై చేస్తున్నారు. అంత బాగా మిమ్మల్ని చూసుకుంటున్నారు. ఈరోజు మనకు రాజశేఖర రెడ్డి గారు లేరు, వివేకానంద రెడ్డి గారు లేరు. వివేకానంద రెడ్డి మన నుంచి తీసేస్తారు, దారుణంగా హత్య చేశారు. ఎందుకు హత్య చేశారు అని నేను తల బాదుకుంటున్నాను. ఆ రోజైతే నాకు అసలు అర్థమే కాలేదు, ఎందుకు, ఎవరు ఎట్లా చేశారని చెప్పి. కొన్ని నెలలు పట్టింది అర్థం కావడానికి ఏమైంది అని చెప్పి. ఇప్పటికి కూడా కంప్లీట్గా అంతు తోచట్లేదు. ఎందుకు చేశారా అని ఆలోచిస్తే, వివేకానంద రెడ్డి సారు మీ అందరిలో అంత మమేకమై ఒక మీలో ఒక మనిషిలాగా ఉన్నాడు. ఈ స్థానం ఎంత చేసినా కానీ అవినాష్ రెడ్డి గారికి దక్కడం లేదు. ఎంత కష్టపడినా కానీ అంత మంచి మనిషిలా కాలేకున్నాడు. అంత ఆయన లెవెల్లోకి ఈయన చేరుకోలేడు కాబట్టి ఆయనని చంపేద్దామే అనుకున్నారు. ఇంత కిరాతకంగా ఆలోచిస్తారని ఎప్పుడు అనుకోలేదు. దీనికి న్యాయం కావాలని ప్రయత్నిస్తున్నాము. ఎందుకు మన ప్రాంతంలో నిన్న కూడా చెప్తున్నారు ఫ్యాక్షన్లు చాలా ప్రాబ్లం ఉన్నాయి అని. ఆ ఫ్యాక్షన్లు లేకుండా మన ప్రాంతంలో ప్రశాంతంగా ఉండాలని కృషి చేస్తున్నారు. మనకు కూడు గుడ్డ నీడ ముఖ్యం. ఈ తర్వాత కొంచెం శాంతి, కొంచెం ప్రశాంతత, కొంచెం అభివృద్ధి ఉంటే మన జీవితం జరిగినట్లే. కానీ మనకు ఈ అభివృద్ధి లేదు, ఈ హత్య రాజకీయాలు ఉన్నాయి, ఇది మన ప్రాంతానికి మంచిది కాదు అని ఈ కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఈ కృషిలో మనము శర్మలమ్మగా ఎన్నుకుంటే మన గొంతు నా గొంతు పార్లమెంట్ వరకు తీసుకెళ్తుంది. మనకు న్యాయం కావాలి. మనకు ఏ కష్టమున్నా మన గొంతు శర్మల పార్లమెంట్ వరకు తీసుకెళ్తుంది. మనకు మన ప్రాబ్లమ్స్ పార్లమెంట్ వరకు తీసుకెళ్లే మనుషులు కావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగట్లేదు. ఇంకొకటి, ఇక్కడ మరి నిన్న మాట్లాడుతుండేటప్పుడు అర్థమైండేది, చాలామందికి ఒక పెద్ద సంఘర్షణ. ఏం చేయాలి ఇప్పుడు? ఒక పక్కనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఇంకొక పక్కనేమో వైఎస్ శర్మిలారెడ్డి. ఏం చేయాలా అని తలకాయ పట్టుకొని కూర్చుంటున్నారు అందరూ, అవునా కదా? కానీ ఒక్కటి ఆలోచించండి, మనం ఏదైనా చెడ్డ పని చేస్తే 10కి 100 సార్లు ఆలోచించాలా ఇది తప్పు, ఇది చేయకూడదు అని. ఏదైనా మంచి పని చేయాలంటే ఆలోచించాల్సిన అవసరం ఉందా? ముందుకెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం చేయాల్సింది మంచి పని, మన ప్రాంతం కోసం, మన ప్రశాంతత కోసం, మన ప్రాంతంలో శాంతి ఉండడానికి ఏం చేయాలి? అంత కష్టమైన డిసిషన్ ఎందుకండి మనకు? ఇది చాలా సులభమైన డిసిషన్. హత్య రాజకీయాలు మనకు ఉండకూడదు. మన ప్రదేశంలో ఫ్యాక్షన్లు కానీ హత్యలు కానీ వెళ్ళిపోవాలి, రూపు లేక లేకుండా వెళ్ళిపోవాలి. అట్లా కావాలంటే మనకు మన కష్టాలు పార్లమెంట్ వరకు అందేలా ఒక మనిషి కావాలి.
అది మనకు షర్మిల మన ఓటంతా ఎవరికండి? మన ఓటు ఎవరికి? మన ఓటు ఎవరికి? థ్యాంక్ యూ. ఎవరి ప్రసంగం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారో వారు ఇప్పుడు మాట్లాడతారు. పులిమెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముద్దుల బిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటుకు హస్తం గుర్తు మీద కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. మాకు ఫార్ గా ఉన్న వాళ్ళు కాదన్నా, వెనకాల నుంచి మా జెండాలు తీసేసుకుంటూ వస్తున్నారు. మేము లింగాలలో మీటింగ్ పెడితే, మేము ఇంకా లింగాలలోనే మీటింగ్ పెట్టి అక్కడే మాట్లాడుతుంటే, అక్కడే సింహాద్రిపురంలో కాంగ్రెస్ పార్టీ జెండాలన్నీ ఎత్తేస్తున్నారు, జనాలంతా ధర్మేస్తున్నారు అని అక్కడికే వార్తలు వచ్చాయి. ఎందుకు అని అడుగుతున్నావు? అవినాష్ రెడ్డి గారికి భయం లేకపోతే మా జోలికి ఎందుకు వస్తున్నారు? జనం మా తిక్కు తిరుగుతున్నారు అన్న భయం లేకపోతే మేమేం చేసుకుంటే? అవినాష్ రెడ్డి గారికి ఈరోజు ఓటమి భయం పుట్టుకుంది కాబట్టి ఎక్కడికక్కడ రాజశేఖర రెడ్డి బిడ్డను అడ్డుకోవడానికి చూస్తున్నాడు. వాస్తవం కాదా? ఇదే వివేకానంద రెడ్డి గారు ఒకరోజు నన్ను నిలబడమన్నారు ఎంపీగా. అవినాష్ రెడ్డి వద్దమ్మా, 2019లో నువ్వు నిలబడాలి 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 అని పదే పదే కోరిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. కానీ ఆ రోజు వద్దులేచిన్నానా? జగన్ అన్నకి ఇష్టం లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టే చేద్దాము అని చెప్పిందాన్ని. అసలు ఆ రోజే గనక నేను నిలబడుంటే ఎన్ని అనార్థాలు ఆగిపోయి ఉండును. ఈ వివేకానంద రెడ్డి గారు బ్రతికే ఉంటే అవినాష్ రెడ్డి గారికి ఎప్పుడైనా అడ్డే అని, ఈ అడ్డును తొలగించుకోవాలి అని, ఎప్పటికైనా నా పక్కలో బల్లెమవుతాడని ఈర్ష్యతో ఆ రోజు అవినాష్ రెడ్డి గారే, భాస్కర్ రెడ్డి గారే, వాళ్ళ కుటుంబమే ఇది చేయించింది అని ఈ రోజు సిబిఐ చెప్తే తెలిసింది. కానీ ఆ రోజు మాత్రం ఊహించలేకపోయాం. ఎందుకని అడుగుతున్నాం? ఒక మనిషిని, ఒక పెద్ద మనిషిని, రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి ఈర్ష్యతో మీకు అడ్డొస్తున్నాడు అని, మీ భవిష్యత్తు ఉండదని, ఎప్పటికైనా వివేకానంద రెడ్డి ఉంటే మిమ్మల్ని పైకి రానియాడని, ఈసారి అయితే టికెట్ తెచ్చుకున్నాము ఇంకోసారి మళ్ళీ కష్టమవుతుందని కుట్ర పన్ని ఒక పెద్ద మనిషిని హత్య చేశారు అంటే అసలు మనుషులేనా అని అడుగుతున్నాం. ఆ రోజు ఏమన్నారు? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అలాగా. ఏ రోజు అన్న మాట జవదాటలు వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. ఒక అన్న మాటే కాదు, తన ప్రజలు, తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు, లింగాలైతేనేమి, సింహాద్రిపురం అయితేనేమి, పులివెందలైతేనేమి, అసలు మొత్తం కడప జిల్లాకే వివేకానంద రెడ్డి గారు ఎంతగా సేవ చేశారో మీరు ఎంతో మందికి తెలుసు. పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎవరైనా వివేకానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వివేక్ సార్ మాకు సాయం చేసి పెట్టండి అంటే, వాళ్ళని తన కారులోనే కూర్చోబెట్టుకుని ఆఫీసర్ వాళ్ళకు తీసుకువెళ్ళి, ఆఫీసర్తో వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళ పంచాయతీకి అక్కడికక్కడే తేల్చేసేవాడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఈ రోజుల్లో ఉన్నారా? ప్రజానాయకులు ఉన్నారా? అలాంటి నాయకుడు కోసము భూతత్వం పెట్టుకుని వెతికినా ఈ రోజు దొరకడు. అంత మంచి మనిషిని వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. చనిపోయి కాదు, చంపేసి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. ఆ రోజు తెలియలేదు ఎవరు చేశారు, కానీ ఈ రోజు సిబిఐ మొత్తం అన్ని బయట పెట్టింది. హత్య చేసిన వాళ్ళకి, అవినాష్ రెడ్డి ఆయన కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళద్దరూ ఒకటే ప్రదేశంలో ఉన్నారు అని గూగుల్ మ్యాప్స్ ఆధారంగా చేసుకుని హత్య జరగక ముందు, హత్య జరిగినాక, హత్య
జరిగిన తర్వాత కూడా వాళ్ళందరూ కలుసుకున్నారు అని వాళ్ళ లొకేషన్ మ్యాప్స్ పిన్ పాయింట్ చేసి సిబిఐ ఆధారాలు చూపుతుంది. కాల్ రికార్డ్స్, ఫోన్ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంత ముందు రోజు మాట్లాడుకున్నారు, ఆ తర్వాత మాట్లాడుకున్నారు, జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడుకున్నారు అని సాక్ష్యాలు బయట పెడుతుంది. సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు, లావాదేవీలు జరిగాయి, డబ్బులు మార్పిడి కూడా జరిగింది, అడ్వాన్సులు కూడా తీసుకున్నారు అని చెప్తుంది. ఇన్ని ఆధారాలు సిబిఐ బయట పెట్టినా కూడా హత్య చేసింది అవినాష్ రెడ్డి గారు అని తెలిసినా కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ రెడ్డి గారు ఒక్క రోజు కూడా జైలుకు వెళ్ళలేదు, ఈ రోజు కూడా ఆ కేసు ముందుకు సాగలేదు. ఎందుకంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండి సొంత చిన్నాన్నను పొట్టను పెట్టుకున్న వారని తెలిసి కూడా అధికారాన్ని అడ్డేసి తన స్వార్థం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు. కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డి గారు స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరుగుతున్నారు. సిబిఐ సైతం అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే రెండు రోజులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని పోలీసులు మొత్తం గుండాలాగా తయారైపోయి వైసీపీ నాయకులంతా ఒక షీల్డ్ లాగా తయారైపోయి అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నారు, తప్పితే న్యాయం జరిగిందా? 5 సంవత్సరాలైందే, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కదా, చచ్చిపోయింది, చచ్చిపోలేనండి, చంపేశారు గొడ్డలితో, నరికి చంపేశారు. అలాంటి మనిషి, మంచి మనిషి, 5 సంవత్సరాలైనా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈయనను కాపాడడం ఒక ఎత్తైతే ఇప్పుడు మళ్ళీ అదే హత్య చేపించిన వాళ్ళకే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు అంటే ఇంకా అహంకారం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నా. అంటే హత్య చేపించిన వాళ్ళే మళ్ళీ గెలవాలి, అధికారం వాడుకొని మళ్ళీ వాళ్ళు తప్పించుకోవాలి, ఇలాంటి వాళ్ళు హత్య చేసిన వాళ్ళు మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి, ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది? ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం, ఇది ధర్మమేనా అని అడుగుతున్నాం, ఇదేమన్నా కుటుంబ విషయమా, ఇదేమన్నా మాలో మాకు గొడవలా? ఒక పబ్లిక్ కి సేవ చేసే మనిషి వివేకానంద రెడ్డి గారు, ప్రజల మనిషి, అలాంటి మనిషిని నరికి చంపేస్తే, అలాంటిది సాక్ష్యాలు ఉన్నాయి అని సిబిఐ మొత్తం బయట పెట్టినా కూడా అదే హంతకుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదంతా 5 సంవత్సరాలు కాపాడటం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఆయనకే ఎంపీ టికెట్ ఇవ్వడం అన్యాయం కాదా అని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకే మీ ముందుకు కడప సీటు, కడప లోక్సభకు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడాలని ఒకరు. మేము 4 రోజులు తిరిగాం, కడప జిల్లాలో ఎక్కువ తిరగలేదన్న నేను నిలబడదాము అని నిర్ణయించుకున్నాక 4 రోజులు తిరిగాం. ఈ 4 రోజుల్లోనే అవినాష్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా మార్చాలని వైసీపీ ఆలోచన చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారే హంతకుడు అని విశ్వసిస్తున్నట్టే కదా. అంటే హంతకుడిని నిలబెట్టాము, ప్రజలు మమ్మల్ని ఆదరించరు, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటలే నమ్ముతారు, బిడ్డకే ఓటేస్తారు, అవినాష్ రెడ్డి అయితే ఓడిపోతాడు అన్న భయం మీకు పుట్టుకుంది కాబట్టే కదా ఈరోజు అవినాష్ రెడ్డిని మార్చాలనుకుంటున్నారు. అంటే ఇన్ని రోజులు సిబిఐ ఏదైతే చెప్పిందో అవన్నీ నిజమని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. అవినాష్ రెడ్డి నిర్దోషి కాదు, దోషి, హత్య చేయించిన వాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు కాబట్టే ఈరోజు మళ్ళీ అవినాష్ రెడ్డిని మార్చే ఆలోచన చేస్తున్నారు. మీరు అంటే మీరే దొంగ, ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు మీ అంతకు మీరే ఈరోజు మార్చాలని చూస్తున్నారు. అంటే మీ ఆత్మసాక్షినే మీరే పరిశీలన చేసుకోండి, మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నారు ప్రజలకు అని. కానీ మేమైతే ఒకటి చెప్తున్నాం, మీరు అభ్యర్థిని మార్చినా కూడా మీరు కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అవినాష్ రెడ్డి హత్య చేశాడని తెలిసి కూడా, అవినాష్ రెడ్డి గారు దోషి అని తెలిసి కూడా, హత్య జరిగింది అని తెలిసి కూడా మీరు ఈరోజు అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలకు ఎందుకు కాపాడుకుంటూ వచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి. దోషి కాదు, దోషి అని తెలిసి కూడా అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ టికెట్ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. అసలు ఇదంతా కాదు కానీ, అసలు 5 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారు చనిపోతే, వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడితే ఆ రోజు సాక్షి టీవీ చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్అటాక్తో చనిపోయారని. దానికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? కడప ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతేకాదు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు చెప్పిన మాట మళ్ళీ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అని తెలిసి కూడా, హత్య జరిగిందని తెలిసి కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత
అదే సిబిఐ ఎన్క్వైరీ అవసరం లేదని మీరు ఎందుకు చెప్పారో కడప ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవన్నీ కడప ప్రజలకు సమాధానం చెప్తేనే మీ అందరూ వైసీపీ ఒక ఓటేయండి. మీరే నిర్ణేతలు. మీరు న్యాయం పక్కన నిలబడతారో లేకపోతే అధర్మం పక్కన నిలబడతారో మీరే నిర్ణేతలు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంది. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని చంపిన హంతకులు ఇంకొక వైపు ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల ఒకవైపు ఉంది. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చంపారు, దోషి, అక్యూస్డ్ అని చేర్చిన సిబిఐ చేర్చిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నారు. ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది, అధికారం ఇంకోవైపు ఉంది, ధర్మం ఒకవైపు ఉంది, డబ్బు ఇంకోవైపు ఉంది. మీరే నిర్ణేతలు. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే వివేకానంద రెడ్డిని చంపిన ఒక హంతకుడు దోషి అని చెప్తున్న సిబిఐ దోషి అని చెప్తున్న అవినాష్ రెడ్డి మీకు ఎంపీగా కావాలో మీరే నిర్ణేతలు. మీరు రాజశేఖర రెడ్డి గారిని ఓడిస్తారు, రాజశేఖర రెడ్డి బిడ్డను ఓడిస్తారో, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో మీ చేతుల్లోనే ఉంది. కానీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డగా మాటిస్తున్నా, ఎవరికి భయపడేదాన్ని కాదు, అలాగే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేదాన్ని కూడా కాదు. ఈరోజు ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టే హంతకుల్ని మళ్ళీ మీరు అధికారంలోకి తీసుకొచ్చి చట్ట సభలకు పంపించాలని చూస్తున్నారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం తరఫున నిలబడింది. మీరు ఎవరి తరఫున నిలబడతారు అన్నదే ప్రశ్న. మీరే నిర్ణేతలు. మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను. నేను మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. మీరు ఆశీర్వదించండి, మీరు ఎంపీగా నన్ను గెలిపించండి. మీ బిడ్డనవుతా, మీ బలమవుతా, మీ బాధ్యతను నా మీద వేసుకుంటా, మీరు పిలిస్తే పలుకుతా, మీకు మాటిస్తున్నా, ఇక్కడే బతుకుతా అని కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారు, వివేకానంద రెడ్డి గారు కూడా మీకు సేవ చేశారు. మీరు చూశారు వాళ్ళు ఎలా సేవ చేశారో మీకు తెలుసు, వాళ్ళు ఎంతటి ప్రజల మనసులో మీకు తెలుసు. మళ్ళీ మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు సేవ చేయాలి అన్న తపన నాకుంది. మీకు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ మాకు సేవ చేయాలి అని ఆశ మీకుంటే మీరు ఆశీర్వదించండి. మాటిస్తున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది. ప్రతి ఒక్కరికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రార్థిస్తుంది, నన్ను గెలిపించండి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే అమ్మా, హస్తం గుర్తు అమ్మా. రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. హస్తం గుర్తు అన్నా, హస్తం గుర్తు, హస్తం గుర్తు అన్నా, హస్తం గుర్తు. ప్రసాద్ రెడ్డి, రాజశేఖర రెడ్డి చెప్పేవారు ఎప్పుడు కూడా జగన్ కంటే కూడా షర్మిలమ్మ నాయకత్వం అవసరం అవుతుంది అని చెప్పేవాళ్ళు. సమాజాన్ని ఇంటి శుద్ధి చేసే బాధ్యత ఎట్లా స్త్రీ తీసుకుంటుందో సమాజాన్ని శుద్ధి చేసే బాధ్యత కూడా స్త్రీయే తీసుకుంటుంది. ఒక ఉద్యోగంగా కనపడతారు. మాకు ఎప్పుడు ఈ రాష్ట్రానికి అవసరము, ఎవరు చేయలేని పని అంతా షర్మిలమ్మ చేస్తుందని నేను 4 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను నా అభిమానులందరికీ సార్.